టొమాటో పచ్చడి ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ పచ్చళ్ళు ఎందుకు పెడతామనే దానికోసం చిన్నది చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. జనరల్గా మన పెద్దవాళ్ళు పచ్చళ్ళు సీజనల్ ఫ్రూట్స్ సీజనల్ వెజిటబుల్స్తో పెట్టేవారు. ఎందుకు అంటే మనకు అన్సీజన్లో అవి దొరకవు కదా. సో మనం రెగ్యులర్గా అన్ని సీజన్స్లోనే ఇయర్ లాంగ్ తినాలంటే మనం ఎలా ప్రిజర్వ్ చేయాలంటే ఎలా చేస్తాము? ఆ రోజుల్లో ఫ్రిడ్జెస్ కూడా లేవు, అండ్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనం ఇయర్ లాంగ్ తినలేము. సో అందుకోసమని మన పెద్దవాళ్ళు పచ్చడి రూపంలోని దాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టేవారు. సో అన్ని సీజన్స్లోని మనకు అవైలబుల్గా ఉంటుంది, మనం తినగలగమని. టొమాటో పిక్ పచ్చడి అనేది జనరల్గా సీజన్ ఎప్పుడంటే పండగ ముందు డిసెంబర్ ఆ టైంలోనే, డిసెంబర్ జనవరిలో టొమాటోస్ సీజన్ అప్పుడు. సో అప్పుడు చేసుకుంటారు. ఆ సీజన్లో మంచి దేశవాళీ టొమాటోస్ వస్తాయి కదా, సో ఆ టొమాటోస్తో చేస్తారు జనరల్గా. అలాగే మామిడికాయ పచ్చడి సమ్మర్లో మామిడికాయలు బాగా వస్తాయి కదా, సో వాటిని ఇయర్ లాంగ్ అలా ప్రిజర్వ్ చేసి వాటిలో ఉన్న న్యూట్రియంట్స్ మనకి ఇయర్ లాంగ్ అందుతాయి కదా అని పచ్చడి రూపంలో ప్రిజర్వ్ చేసేవారు మన పెద్దవాళ్ళు. సీజనల్ ఫ్రూట్తో కానీ వెజిటబుల్తో కానీ మనం పచ్చడి పెట్టుకోవచ్చు. సో ఏ సీజన్లో దొరికేది ఆ సీజన్లో మనం ఏదో రకంగా కూర రూపంలో అన్నా సరే పచ్చడి రూపంలో అన్నా సరే మనం చేసుకుని తినడం వల్ల మనకి మంచి న్యూట్రియంట్స్ అందుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం మంచి క్వాలిటీ టమాటాలు, దేశవాళీ టమాటాలు ఉప్పు నీటిలో వేసి కడిగి వాటిని శుభ్రంగా గుడ్డతో తుడిచి ఆరబెట్టుకోవాలి. మెత్తగా ఉండకూడదు టమాటాలు, కొంచెం గట్టిగా ఉండాలి. మంచి కలర్లో ఉన్నట్లయితే పచ్చడి కూడా మంచి కలర్లో వస్తుంది. సో ఈ రకంగా వాటి ముచ్చుకలు కట్ చేసుకుని నాలుగు ముక్కలుగా చేసుకోవాలి టొమాటోస్ అన్నీ కూడాని. జనరల్గా ముచ్చుకుల దగ్గర కొంచెం ఫంగల్ గ్రోత్ ఉంటుందండి, అందుకని ముచ్చుకులు కట్ చేయమంటున్నాను. టొమాటోస్ అన్నీ కూడా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకోండి. స్టీల్ అయితే ఉప్పు వేస్తాం కదా, కొంచెం ఉప్పు తినేస్తుంది అంటారు కదా స్టీల్ని. సో ఇలా అన్నీ కట్ చేసుకుని పెట్టుకోండి. నా కంటైనర్ కొంచెం పెద్దది, నా దగ్గర చిన్నది లేకపోవడం వల్ల నేను పెద్దది తీసుకున్నాను. అండ్ ఇప్పుడు చింతపండు తీసుకోవాలి, 200 గ్రామ్స్ ప్యాకెట్ మీద ఉంది కదా. నేను కేజీ టొమాటోస్ తీసుకున్నాను కాబట్టి 1/2 కేజీ చింతపండు తీసుకుంటాను. మీకు ఇలా ప్యాకెట్తో ఎందుకు చూపిస్తున్నానంటే మీకు మీ దగ్గర వెయింగ్ మిషన్ ఉండదు కదా, సో అందుకని ప్యాకెట్లోని 1/2 కేజీ తీసుకున్నట్లయితే మీకు ఐడియా ఉంటుంది ఎంత వేస్తున్నారో. సో ఇలా ఇవన్నీ రిమూవ్ చేసుకోండి. పుల్లలు అవి ఉంటాయి కదా, ఉట్లు అంటారు కదా, అవన్నీ రిమూవ్ చేసుకోవాలి. పిక్కలు కూడా తీసేయండి, మిక్సీలో వేసినప్పుడు మనకు అడ్డొస్తాయి. అన్నీ విడతీసుకుని వేసుకోండి, ఎందుకంటే మనకి ముక్కలతో పాటు బాగా కలుస్తుంది కదా విడతీసి వేసుకున్నట్లయితే. 200 గ్రామ్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకో ప్యాకెట్లోంచి కొంచెం తీసుకుంటాను. సో అది 250 గ్రామ్స్ అయిపోద్ది ఇప్పుడు. సో ఇది ఎలా, ఇది కూడా అలానే విడ తీసుకుని ఉట్లు అవి రిమూవ్ చేసుకుని పిక్కలు అవి రిమూవ్ చేసుకుని వేసుకోండి. నేను కేజీ టొమాటోస్ తీసుకున్నాను కాబట్టి దాని తగ్గట్టుగా కొలతలు తీసుకుంటున్నాను. నేను మీకు రెసిపీ లిస్ట్ ఇచ్చాను కదా ముందు, అది 5 కేజీ టొమాటోస్ కండి. సో మీరు దాని తగ్గట్టుగా మీరు ఎంత తీసుకుంటే దాని తగ్గట్టుగా కొలతలు తీసుకోండి. అండ్ ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. ఉప్పు ఇది 500 గ్రామ్స్ ప్యాకెట్ అండి, ఇందులో 1/2 కేజీ ఉప్పు పడుతుంది. సో 1/2 వేసుకుంటాను నేను. ఇది కళ్ళుప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా అది. నేను ఇక్కడ వాడుతుంది వచ్చేసి హిమాలయన్ పింక్ సాల్ట్ అండి. సాల్ట్ కొంచెం ఎప్పుడు కూడా తక్కువ తీసుకుంటే బెటర్, తర్వాత తక్కువైతే మనం కలుపుకోవచ్చు. ఇవి బాగా స్పూన్తో మీరు మిక్స్ చేసుకోండి, ఊట దిగుతుంది అన్నమాట. ఈ ముక్కల మీద మూత పెట్టి 2 రోజుల పాటు ఒక పక్కన పెట్టాలి. రోజు దీన్ని ఒకసారి కలపాలి, లేదంటే పైన ముక్కలకి బూజు పట్టేస్తుంది. సో 2 రోజుల తర్వాత నాకు ఇలా ఊట దిగింది. ఈ చింతపండు గుజ్జుని టమాటో ముక్కల్ని మనం 2 వేరు వేరు పాత్రల్లో వేసుకుని ఎండలో పెట్టి బాగా 2 రోజుల పాటు ఎండనివ్వాలి. కానీ ఇక్కడ నేను 1 కేజీ టొమాటోలు మాత్రమే తీసుకున్నందువల్ల నాకు ఊట ఎక్కువ రాలేదు. సో ఇవన్నీ కలిపి నేను ఎండలో పెట్టి ఎండబెడతానండి. సో మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నట్లయితే మీరు సెపరేట్ చేసుకోవాలి, ముక్కల్ని గుజ్జుని సెపరేట్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ఎండలో పెట్టుకోవాలి. మనకి పల్చటి రసం దిగింది కదండి, ఇది కొంచెం చిక్కపడేంత వరకు ఎండలో పెట్టుకోవాలి. బాగా ఎండ కాసినట్లయితే 2 లేదా 3 రోజులు పెట్టుకుంటే సరిపోతుంది. దీని మీద నేను ఇప్పుడు ఒక క్లాత్తోని కాటన్ క్లాత్ ఏదన్నా తీసుకుని కప్పుకోండి. ఈ విధంగానే డస్ట్ పడకుండా ఉంటుంది కదా ఎండలో పెట్టినప్పుడు. సో ఈ రకంగా మీరు కవర్ చేసుకోండి దాన్ని.
కవర్ చేసుకుని దీన్ని మీరు మంచి ఎండ బాగా తగిలే ప్లేస్లోని 3 రోజుల పాటు పెట్టుకోండి. ఇలా 3 రోజుల పాటు ఎండబెట్టిన తర్వాత 4వ రోజు పచ్చడి ఇలా ఉన్నదండి. కొంచెం సైడ్స్లో నల్లగా ఉంది కదా, ఎందుకంటే స్టీల్ దాంట్లో వేస్తే కొంచెం అది ఉప్పు స్టీల్ని కొరికేస్తుంది కదా, అందువల్ల కొంచెం నల్లబడింది సైడ్స్లోని. ఎండుమిరపకాయలు, గుంటూరు మిరపకాయలు తీసుకున్నాను. ఇది 200 గ్రాములు తీసుకోవాలి కేజీ టొమాటో ముక్కలకి. వెల్లుల్లిపాయలు ఒక 8 తీసుకున్నాను. నెక్స్ట్ మెంతులు తీసుకోవాలి. మెంతులు ఒక 3 స్పూన్లు సరిపోతుంది, అంటే నేను ఇచ్చిన కొలత ప్రకారం 20 గ్రాములు అయితే సరిపోతుంది. ముందుగా మనం వెల్లుల్లిపాయల్ని గ్రైండ్ చేసుకుందాం మిక్సీ జార్లో వేసుకుని. ఇందులోంచి కొంచెం వెల్లుల్లిపాయ పేస్ట్ని మనం పక్కకు తీసి పెట్టుకోవాలండి. పచ్చడి తాలింపు పెడతాం కదా, పచ్చడి అంతా తయారైన తర్వాత లాస్ట్లోని ఆ తాలింపులో వెల్లుల్లిపాయ ముద్ద వేసుకోవడం కోసం పక్కన పెడుతున్నాను కొంచెం. సో ఈ మాత్రం పక్కన తీసి పెట్టుకున్నాను. నెక్స్ట్ మెంతులు వేసుకోండి మిక్సీ జార్లోని. తర్వాత ఎండుమిరపకాయలు 100 గ్రాముల ప్యాకెట్ ఇది, ఇంకొక 100 గ్రాములు నెక్స్ట్ రౌండ్లో వేసుకుంటాను. ఇవన్నీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కారం డైరెక్ట్గా వాడుకోవచ్చు అండి, బయట మనకి కారం దొరుకుతుంది కదా, సో అది డైరెక్ట్గా వాడుకోవచ్చు. నేను బయట అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే అందులో కొంచెం కలర్స్ అవి యాడ్ చేస్తారు కదా కలర్ఫుల్గా కనిపించడానికి. నేను డైరెక్ట్గా ఎండుమిరపకాయలనే ఇలా పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మన పచ్చడిలోని వేసుకుని కలుపుకోవాలి. ఇంకొక రౌండ్ ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ముందు నేను 100 గ్రాములు ఆడించాను కదా, సో మిగిలినవి కూడా వేసేసుకుంటాను. సో దీన్ని కూడా మనం పచ్చడిలో వేసేసుకుందాము. పచ్చడిని బాగా కలుపుకోవాలండి. కారం, మెంతుల పొడి, వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసాం కదా, అవి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. ఏదన్నా పెద్ద గరిటె కానీ స్పూన్ కానీ పెట్టుకుని ఇప్పుడు మనం ఈ పచ్చడిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో తీసుకుని ఒక 2-3 రౌండ్స్లోని పేస్ట్ చేసుకోవాలండి. మొత్తం పచ్చడి అంతా గ్రైండ్ చేస్తానండి. మధ్య మధ్యలో మీరు ఇలా కలుపుకున్నట్లయితే మీకు లోపల వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా కలుస్తాయి. అండ్ పచ్చడి అంతా గ్రైండ్ చేసిన తర్వాత నాకు ఫైనల్గా ఇంత వచ్చిందండి. సో దీన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, వెల్లుల్లిపాయ పేస్ట్ ఇందాక తీసి పెట్టుకున్నాను కదా అది, ఎండుమిర్చి, తర్వాత కొంచెం మినప్పప్పు. పచ్చళ్ళకి ఎప్పుడు కూడా నువ్వుల నూనె, వేరుశనగ పలుకుల నూనె అయితే నేను ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నాకు టేస్ట్ వైజ్ చాలా నచ్చుతుంది అండ్ హెల్త్కి కూడా అవి చాలా మంచివి. సో ఇప్పుడు ఈ తాలింపు సామాన్లన్నీ కూడా మనం నూనెలో వేసుకుందాము. నేను నువ్వుల నూనె తీసుకున్నాను. మీరు చేస్తున్న పచ్చడికి తగినంతగా మీరు చూసుకుని ఆయిల్ తీసుకోండి. పోపు సామాన్ని ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాము. ఇది నువ్వుల నూనె కాబట్టి కొంచెం నురుగు వస్తుంది. ఆయిల్ బాగా వేడి చేసి పోపు సామాన్లు వేసినట్లయితే మీకు ఇంత నురుగు రాదు. పోపు సామాన్లు బాగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకుని కొంచెంసేపు ఫ్రై చేద్దాము. టమాటా పచ్చడి తాలింపు ఎప్పుడు కూడా మనం కొంచెం పచ్చడి తీసుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తాలింపు పెట్టుకున్నట్లయితే మనకి టేస్ట్ వైజ్ బాగుంటుంది. కానీ నా పచ్చడి క్వాంటిటీ కేజీ చాలా తక్కువైనందువల్ల నేను అంతా కలిపి ఒకసారి తాలింపు పెట్టేస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసినట్లయితే మీరు కొంచెం ఫ్రెష్గా తాలింపు పెట్టుకోండి. మన పోపులు బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పచ్చడిని ఈ తాలింపులో వేసేసుకుందాము. నాకైతే చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుందండి. వెల్లుల్లిపాయలు ఫ్రై అవుతాయి కదా, ఫ్రై అయిన స్మెల్ చాలా బాగా వస్తుంది. అండ్ ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మన టొమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని బాగా చల్లారనిచ్చి చల్లారిన తర్వాత మనం ఇలాంటి జాడీలోకి తీసుకుందాము. జాడీలో అయితే మనకి స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. సో నాకైతే కేజీ టొమాటోస్కి ఒక జాడీ ఫుల్గా, పెద్ద జాడీ ఫుల్గా అండ్ ఒక చిన్న జాడీకి ఫుల్గా వచ్చింది. సో ఈ దీని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది.
మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది. సూపర్. आप कैसे हैं?